నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాల్లో నీరు చేరింది. ముఖ్యంగా నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువల్లో డ్రైనేజ్ పొంగి పొర్లుతోంది. అండర్ బ్రిడ్జ్ల వద్ద నీరు నిండిపోయింది. విష జ్వరాల నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ కష్టంగా మారింది. అయితే వీటన్నింటినీ అధిగమించి కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. నగర పరిధిలో పారిశుద్ధ్యానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయాలని చెబుతున్న కమిషనర్ హరితతో మా నెల్లూరు ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో విస్తారంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ కావలి, ఉదయగిరి, వెంగడగిరి, సూలూరుపేట, నాయుడుపేట పలు ప్రాంతాల్లో తీవ్ర వర్ష ప్రభావం చూపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. నగర వ్యాప్తంగా కూడా 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఏదైతే కురిసినటువంటి భారీ వర్షాలకి నగర వ్యాప్తంగా కూడా అన్ని డ్రైనేజీలు కూడా పూర్తి స్థాయిలో పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి పూర్తి స్థాయిలో వాటన్నింటినీ కూడా నగర కార్పొరేషన్ పరిధిలో ఎప్పటికప్పుడు కూడా పంపుల సహాయంతో వాటర్ని బయటికి పంపిస్తున్నారు. నగరంలో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఏదైతే మనతో మాట్లాడేందుకు కూడా నగర కమిషనర్ మనతో హరిత ఉన్నారు. ఒకసారి ప్రధానంగా ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి నగరంలో పలు ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే తేలికపాటి వర్షానికి గతంలో వర్ష ప్రభావం ఉన్నటువంటి ఏరియాలు అండర్ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం ఉండేది. అయితే ఇప్పుడు వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం కార్పొరేషన్ పరిధిలో చేస్తున్నారు. ఒకసారి అయితే నగరంలో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల మనతో మాట్లాడేందుకు కూడా కార్పొరేషన్ కమిషనర్ హరిత ఉన్నారు. ఒకసారి హరితతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, గతంలో వర్షం కురిస్తే తేలికపాటి వర్షానికి ప్రజలు బయటికి పోలేటువంటి ఇబ్బందులు ఉండేవి. ఈసారి ఒక ఎందుకు మనం చెప్పొచ్చు పూర్తి స్థాయిలో సునాయాసంగా ఆ వాటర్ పంపుల సహాయంతో బయటికి పంపిస్తున్నారు. ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు మీరు? నెల్లూరు నగరానికి రాబోయే 4 రోజులు కూడా హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో, అలాగే ఏవైతే మేజర్ డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా డీఫిల్టేషన్ అని ముందస్తు పట్టడం జరిగింది. దీంతో మనం కొంత ఊరట లభించిందని చెప్పచ్చు. అలాగే ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జెస్, మేజర్ డ్రైన్స్ ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడంతా కూడా ఎలక్ట్రికల్ మోటార్స్ పెట్టి ఎప్పటికప్పుడు వాటర్ని అంతా కూడా పంపింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా ఉన్నట్లయితే కూడా వాటన్నిటినీ కూడా బెయిల్అవుట్ చేయడానికి మా మెషినరీ అంతా కూడా సిద్ధంగా ఉంది. మేడం, నగరంలో ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఉండొచ్చు, శానిటరీ సంబంధించిన పరిస్థితి ఏంటి, ఎలాంటిని ముందుకు తీసుకెళ్తున్నారు, ఏంటి మరో 4 రోజుల పాటు వర్ష సూచిక ఉంది కదా, ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? వర్షాలు ఇంత హెవీగా ఉన్నప్పటికీ ఉద్యమంలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, ప్రజలు ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి నిరంతరం మా పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా రౌండ్ ది క్లాక్ వర్క్ చేస్తున్నారు. ఎక్కడైనా చిన్న చిన్న కాలవలు అక్కడ పూడిక తీయకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నట్లయితే కూడా తక్షణమే అటెండ్ అయ్యి వాటన్నిటినీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. అలాగే నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 ఈ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మా సిబ్బంది నగరంలో సిచ్యువేషన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రజలు ఎవరైనా వాళ్ళకి ఎటువంటి సమస్యలు అయినా ఉన్నట్లయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించినట్లయితే మా సిబ్బంది వెంటనే అక్కడ చేయడం జరుగుతుంది. నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గతంలో లోతట్టు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. అప్పట్లో ప్రజలు చాలా తీవ్ర నిరాశలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈసారి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఐడెంటిఫికేషన్ చేశారా? నగరంలో మనకు దాదాపు 15 ఏరియాలు లోతట్టు ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఆల్రెడీ మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ని, గవర్నమెంట్ బిల్డింగ్స్, స్కూల్స్ వీటన్నింటినీ ఐడెంటిఫై చేసి అక్కడికి కావాల్సిన సిబ్బందిని అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఏదైనా ఏరియాలో ఇనండేషన్ అవుతుంది అన్నట్లయితే వెంటనే అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా రహదారులు, నగరంలో ఉన్నటువంటి రహదారులు తీవ్ర ద్విచక్ర వాహనదారులు అయినచ్చు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా గుంతలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీకి సంబంధించినటువంటి అంటే తీసేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాటి మీద దృష్టి పెట్టారా ఈసారి మీరేమన్నా? మనందరికీ తెలుసు, గత 2 నెలల మునిపే నగరంలో ఉన్న పాట్ హోల్స్ అన్నిటినీ కూడా ఫిల్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటన్నిటినీ కూడా సెకండ్ ఫేజ్ కింద మేము ఫిల్ చేయడం జరుగుతుంది. మేజర్గా ఏవైతే ఎక్కువ యాక్సిడెంట్ ప్రోన్ కావచ్చు, ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఆల్రెడీ రెక్టిఫై చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ ఒకసారి ప్రజలకు చెప్తారా, నెల్లూరు నగరవాసులు? నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 3113. ఇది 24/7 ఎవరైనా కూడా దీనికి కాల్ చేయొచ్చు. ఓవరాల్గా మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఉన్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా నగరపాలక సమస్యలకు సంబంధించినటువంటి శానిటరీ విభాగంతో పాటు అత్యవసర విభాగం కూడా ఉపయోగపడుతుంది. మొత్తానికి టోల్ ఫ్రీకి సంబంధించిన నెంబర్ను కూడా హరిత తెలియజేయడం జరిగింది. ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఐడెంటిఫై చేసినటువంటి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు కూడా 15గా గుర్తించారు. వాటన్నిటి మీద పూర్తి స్థాయిలో కూడా దృష్టి సాధిస్తున్నాం. నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఏరియాల్లో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా ఎప్పటికెప్పుడు కూడా టోల్ ఫ్రీ నెంబర్ల యొక్క సహాయంతో మా దృష్టికి తీసుకువస్తే వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేస్తాము. మరో 3-4 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత తెలియజేయడం జరిగింది. ఇది మొత్తం మీద ఈశాన్య ఋతుపవనాలు వాయుగుండ ప్రభావంతో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా ప్రజలు అతలాకుతలం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒకవైపు అధికార యంత్రాంగం అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు యు. కెమెరా పర్సన్ కుమార్తో నరేష్, నెల్లూరు నుంచి.